ఆనందించాలి ప్రతిదినం జీవితంలో, ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం. మాకు సమయం ఇదే కదా, సాధించాల్సిన సమయం ఇదే. ఆనందించాలి ప్రతిదినం జీవితం. ఈనాటి మా ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈనాటి ప్రోగ్రామ్ మీ జీవితాలను ప్రభావితం చేస్తుందని ఆశిస్తున్నా. తమ జీవితాన్ని అనుభవించే వారిని దేవుడు ఇష్టపడతాడా? కొన్నిసార్లు దేవుణ్ణి గురించి ఆలోచించినప్పుడు ఆయన బల్లేర్పణను కోరతాడని అనుకుంటాం. అయితే యోహాను 10:10 చెప్తుంది, నిజానికి మాట యేసు చెప్పాడు, దొంగ దొంగతనానికి, హత్యకు, నాశనానికే వస్తాడు. అయితే యేసు చెప్పాడు, మీకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను పొంగి పొర్లేటంతగా. నేటి ప్రసంగం విని జీవితాన్ని అనుభవించాలని తీర్మానం చేసుకోండి. ముందుగా మీరు సత్యాన్ని వినాలి. ఆ పని ఈరోజు చేస్తున్నాం. సత్యం స్వతంత్రులను చేస్తుంది. జీవితాన్ని సంతోషంగా గడపడం దేవుని చిత్తమని మనం నమ్మాలి. ఎవరు అధిక ఉత్సాహం చూపి సంతోషానికి కావలసిన మార్పుల్ని చేసుకోరు, నిజంగా జీవితాన్ని అనుభవించాలని ఆశిస్తే కొన్ని మార్పులు చేయాలి. ఉదాహరణకు నేను ఒక సంగతిని గుర్తించా, జీవితాన్ని అనుభవించదలిస్తే అన్ని పనులను సరిగ్గా చెయ్యాలని ప్రయత్నిస్తే అది జరగదు. నాకు జీవితంలో పలుమార్లు దేవుతో భేదాభిప్రాయాలు వచ్చాయి. నేనే నోరు మూసుకుని చర్చను వదిలివేస్తాను. ఎందుకంటే చూడండి, వాదులాట వల్ల మనసులోని సంతోషం పోతుంది, వాదానికి నేను చెల్లిస్తున్న వెలకు తగిన ప్రతిఫలం నాకు లభించదు అని తెలుసుకున్నా. ఒకటి చెప్పనా, మంచికి ఎక్కువ విలువనిస్తున్నాను. చూసారా, ఇది మంచి ప్రసంగం. నేనన్నాను, మంచికి ఎక్కువ విలువనిస్తున్నారు. ఆ తృప్తిని పొందాలని మనం చెల్లిస్తున్న విలువ నేను ముందే చెప్పాను కదా. నేను గ్రహించాను, జీవితాన్ని అనుభవించాలంటే లేదని చెప్పగలగడం మొదట నేర్చుకోవాలి. ఎందుకంటే అందరూ చెప్పే పనుల్ని అన్నిటినీ చేయడం కుదరదు. నేనొకటి గ్రహించాను లేదని మీరు చెప్పితే పలువురికి ఆ మాట నచ్చదు, మీ పైన చాలా కోపడతారు. నేను చెప్తున్నా, మీరు సంతోషంగా ఉండదలిస్తే దృఢమైన నిర్ణయం ఉండాలి, ముఖ్యమైన మార్పులను చేయాలి. మీరు సంతోషంగా ఉండదలిస్తే జీవితంలో నుండి ఒత్తిడిని తొలగించుకోవాలి. జీవితంలో సంతోషంగా ఉండదలిస్తే, ఇప్పుడు వినండి, ఇప్పుడు చెప్పే విషయం క్రీస్తు శరీరానికి చాలా చాలా ముఖ్యం. సంతోషంగా జీవించలేకపోవడానికి కనిపించే ముఖ్యమైన కారణం ఏమిటంటే, ప్రజలు ఇప్పుడు దిగుల్లోనే ఉంటారు. వాళ్ళ కలుపు, కృంగుదల, వ్యాధి, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, తలనొప్పి, వీపు నొప్పి, మీరు ఎలా ఉన్నారు సిస్టర్? అలసట, అలసిపోయాను. అవును సిస్టర్, అద్భుతం కావాలి. స్వస్థత గురించి ప్రసంగిస్తారా? లేదు, నేను చెప్పను. నిరంతరం అది అనవసరం, దానికో సమయం ఉంది. అయితే కొన్నిసార్లు ఏం చేయాలంటే జీవిత విధానం మార్చుకోవాలి. మంచి పోషకాహారం తినాల్సి ఉంటుంది, నిద్రపోవాలి, ఎక్కువ నీళ్లు తాగాలి, వేళకు నిద్రించాలి. నేను విషయం చెప్తాను, విశ్రాంతి లేకుండా చాలా కాలం పనిచేసా, దాని ఫలితంగా శరీరంలోని కొన్ని అవయవాలు ఇంతకు మునుపు పనిచేసినంత బాగా పనిచేయడం లేదు. ఇంతకు మునుపు చేసిన పనుల్ని ఇప్పుడు ఎంత ప్రయత్నించినా నేను చేయలేకపోతున్నాను. చూడండి, ఎక్కువ నేను తీపి తినకూడదు. చూడండి, అది నా బ్లడ్ షుగర్కి హెచ్చిస్తే చాలా కష్టపడతాను, అలసట. రాత్రిళ్ళు ఆలస్యంగా భోంచేస్తే నలత. రాత్రిళ్ళు ఆలస్యంగా భోంచేశానంటే నాకు పడదు. రాత్రి సరిగ్గా నిద్రించుకుంటే ఒంట్లో బాగుండదు. కొన్నిసార్లు పార్టీకి కూడా నేను పోలేను. ప్రజలు భోంచేసేటప్పుడు వాళ్లతో కూర్చుని కలిసి కొంచెంగా తినాల్సి వస్తుంది. జీవితాన్ని కానీ అనుభవించదలిస్తే చూడండి, బహుశా మీరు అందరూ చేసే పని చెయ్యలేకపోవచ్చు.
నేను కనుగొన్నాను, నాకు కానీ ఒకవేళ నలతగా ఉంటే అది నా ఆనందాన్ని తగ్గిస్తుంది అని. కనుక సంతోషం లేకుండా రోజులు ఇక పైన వృధా చేయదలుచుకోలేదు. నేను సంతోషంగా జీవించాలి. మరింత మెరుగ్గా జీవించడాని కొరకై కొంత మార్పు చేయాల్సి వస్తే అలా మారేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సంతోషాన్ని ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, అందరికీ కావాలి. దానికి మనం జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వాలి అనుకుంటాను. మనలో కొందరు కొంచెం హోంవర్క్ చేయాల్సి వస్తుందేమో. మీరు చెప్పాలి, నాకు సంతోషంగా లేదంటే వ్యసనానికి కారణం ఏంటి. కొందరు అనొచ్చు మరి నలతగా ఉంది, మరి కొందరు అనొచ్చు మరి నాకు కాపురంలో సమస్య. తెలుసా, కొందరు అంటారు సర్దుకు పోలేని వ్యక్తితో కలిసి ఉన్నాను, చేయకుండా మరొక పని మీ ఆనంద స్థాయిని ఇతరులు నిర్ణయించకూడదు అని. వాళ్ళ చెడు నిర్ణయం నిన్ను బాధించకూడదు, వాళ్ళ ముందు సంతోషంగా ఉండమని నిన్ను సవాల్ చేస్తున్నాను. ఒక సంగతి చెప్పన, డేవ్ నాతో ఇలా ప్రవర్తించినప్పుడు గతంలో నిజంగా నాకు అది ఎంతో కోపం తెప్పించేది. నేను చెప్తున్నాను, ఇదే ప్రవర్తన నన్ను కాలక్రమేణ మెల్లగా మార్చివేసింది. అతడి సంతోషాన్ని నేను అసలు తగ్గించలేకపోయాను. అప్పుడు ఎంతో అవకతవగ్గా ప్రవర్తించేదాన్ని, పైన క్రింద ఇల్లంతా తిరగడం, నిరాశ వ్యాకులం. మీరు ఆ విధంగా ఉంటే అందరినీ తమతో పాటు గుంటలోకి లాగేస్తారు. మీకు ఆ విషయం తెలుసా? ఏడుస్తున్న వ్యక్తి సంతోషంగా ఉన్న వాళ్ళ పక్కకు వెళ్ళి కూర్చోడు, వాళ్ళు నిన్ను ఏడిపిస్తారు. వాళ్ళకి చేయగలిగిన సహాయం నెమ్మదిగా ఉండటం, అది త్వరలోనే, నిజంగా చాలా త్వరలో నీకున్నది వాళ్ళు కోరతారు. వాళ్ళది నీకు ఇవ్వలేకపోతే నీ వద్ద ఉంద కోరతారు. హల్లెలూయా. ప్రసంగం అర్థమవుతుంది. కొన్ని మార్పుల్ని చేసుకోవాలి. మీరు సంతోషంగా జీవించడం దేవుని చిత్తమని మొట్టమొదటి నమ్మాలి. ఆ తర్వాత వ్యసనంగా ఉన్న సమయాలను జాగ్రత్తగా పరీక్షించి చూడాలి. ఎందుకు దుఃఖంగా ఉన్నాను? కొన్నిసార్లు అది అల్పకారణమై ఉంటుంది. నేను ఒక తీర్మానం చేయాలి. ఈరోజు ఇల్లు తుడదలిస్తే సంతోషంగా చేస్తా, వైఖరి మార్చుకోకు. ఓ, నేను ఈరోజు కిరాణా కొట్టుకెళ్ళాలి, నేడు ఇల్లు తడవాలి, పెళ్ళిళ్ళు కట్టాలి, బట్టలు ఉతకాలి. కొన్నిసార్లు ఇలా కూడా చెప్పాలి, ఈరోజు ఈ పని తప్పక చేయాలి, దాన్ని సంతోషంగా చేస్తా. నిర్ణయించండి, వైఖరి మార్చుకోండి, ఆనందం పొందాలని తీర్మానించుకోండి. దీన్ని ఎందరు అంగీకరిస్తారు? అది ఒక తీర్మానం. చూడండి, అది పరిస్థితిని గురించి మన వైఖరి, దాని గురించి ఆలోచించి మానసికంగా ఎలా సిద్ధపడతామా అనేదే ఈ విషయం అంతా. ప్రసంగి 2వ అధ్యాయాన్ని చూడండి. ప్రసంగి 2:24 అన్నపానములు పుచ్చుకొనుట కంటేనో, కష్టార్జితంతో సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది లేదు. నరునికి మేలుకరమైనది లేదు. ఇదియును దేవుని వల్ల కలిగినది ఆయన లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము. ప్రసంగి 4:7-8 ఇది చాలా విషాద ఘట్టం. చాలామందికి ఇలాగే జీవితంలో జరుగుతుంటుంది. నేను ఆలోచింపగా సూర్యుని కింద వ్యర్థమైనది ఒకటి నాకు కనపడెను. ఇతడు ఒంటరిగా ఉన్నాడు, తోడు లేదు, కుమారుడు సోదరుడు లేరు, అయినా అతడు నిత్యం కష్టపడును. అతడు ఐశ్వర్యం కలిగి తృప్తి చెందడు ఎవరి కోసము అని నేనింత కష్టపడుతున్నానని అనుకున్నాడు. ఇదియును వ్యర్థమే, శూన్యం, మోసం, నిష్ఫలం. అవును, అది చింత కలిగించి బహు దుఃఖము పుట్టించును. ఇద్దరు కూడి ఉంటే మేలు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఇక్కడున్న వ్యక్తి చాలా సమస్యల్లో చిక్కుకుని ఉన్నాడు. మొదటిది, అతడికి తన తోటి వారితో ఎటువంటి సంబంధాలు లేవు. లోకంలోని మిగతా దేశవాసులందరికంటే అమెరికన్లు ఎక్కువ తొందరలో ఉంటారు తెలుసా? మేము ఇతర దేశాలకు వెళితే వాళ్లను నొప్పిస్తూ ఉంటాము. ఎందుకంటే అందరికంటే ముందు మన
మన పని ముగించుకొని వెళ్ళిపోవాలని చూస్తాం. వాళ్ళేమో స్నేహంగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు, మనకేమో తొందర. స్నేహ సంబంధాలకు మనం ప్రాధాన్యతనివ్వాలి. చూడండి, బైబిల్ ఎక్కువగా సంబంధాలను గురించి బోధిస్తుంది. కష్టించి పనిచేసి డబ్బు సంపాదించడం కంటే, ఒక విధానంలో అందరినీ తృప్తిపరచడం కంటే అధికమైనది జీవితంలో ఉంది. విజయపు నిచ్చెనెక్కడం, ప్రజలంతో ముఖ్యులు, మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి. ఇతడు ఒంటరిగా ఉన్నాడు, అతడికి ఎవరూ తోడ్లేరు. ఎంత కష్టపడ్డా కూడా అతడి పని పూర్తి కావడం లేదు. అతడి పని వల్ల డబ్బు వచ్చినా దాన్ని అనుభవించడం అతనికి తెలియదు. కొందరికి తీరికే ఉండదు. పని 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 పని, వారికి వస్తువులు బాగా డబ్బు ఉంటుంది, దానిలో సంతోషం పొందరు, దాందే పై చేయి. కొందరు, నిజంగా చెప్తున్నాను, విని మీరు నవ్వుతారా, అయితే ఇది నిజం. కొందరు డబ్బును నీళ్ళలా ఖర్చు చేస్తారు. అయితే మరి కొందరు ప్రజలు ఉన్నారు, నీకు నువ్వు చేసే పెద్ద సహాయం ఏమిటంటే వెళ్ళి నీకేదైనా కొనుక్కో, ఎందుకంటే ఇవన్నీ నీ వద్ద ఉన్నా అనుభవించడం లేదు. డబ్బును భద్రంగా దాచిపెట్టుకుంటున్నావు. ఒకవేళ సమస్యల్లో, కష్ట దినాల్లో, రిటైర్ అయినప్పుడు, లేక మరొకప్పుడు. నేను అదే చేస్తాను. అందరం భవిష్యత్తు కోసం దాచిపెట్టాలి, దాస్తాము. ఉన్నప్పుడు ఖర్చు పెట్టదలిచాను. బిడ్డలకు నేను సహాయపడాలి, అయితే ఆస్తులు వదిలి వెళ్ళాలనే ప్రయత్నంలో నా జీవితం అంతా గడపను. నేను సంపాదించా, వాళ్ళు సంపాదించాలి. బైబిల్ చెప్తుంది, సజ్జనుడు పిల్లల పిల్లలకు వారసత్వాన్ని వదులుతాడా, పని మంచిదని తగిందని నమ్ముతున్నాను. నేను అలా చేస్తాను. అయితే చూడండి, భవిష్యత్తుకై దాచే పనిలో మునిగి ప్రస్తుతపు సంతోషాన్ని వదులుకోను. నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను, ప్రస్తుతం గురించి ఏదైనా చేస్తాను. మీ సంగతి ఏమిటి? ప్రసంగి 5:18-19. ఇదిగో మంచిదిగా నాకేమి కనిపించిందనగా, ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితములో క్షేమంగా బ్రతుకటై, దీన్నందరూ గ్రహిస్తున్నారు, కష్టార్జితంలో సుఖించుటయే కోరతగినదని అతడు మనకు చెప్తున్నాడు. మంచిదిగా నాకేం కనిపించిందంటే, తన కష్టార్జిత మంతటి వలన అన్నపానములు పుచ్చుకొనుచు క్షేమముగా బ్రతుకుచుండటయే, ఇదే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని దయచేసి కష్టార్జితమందు సంతోషించే వీలు కలుగ చేస్తే, నేనొక సంగతి చెప్తున్నాను, మీరు ఉదయం ఒక తీర్మానం చేయాలి, ఇది చాలా ముఖ్యమైనది. మీరు మీ జీవితాన్ని అనుభవిస్తామని. కొందరు గ్రహించారు, కొందరు అన్నారు ఏ, మీరు అనుభవించాలి మీ జీవితాన్ని. కొందరు అనుకుంటున్నారు, మీ జీవితం అంటే నేను కానీ మీలా ఉంటే, నాకు జాయిస్లా పెద్ద మినిస్ట్రీ ఉంటే, ఫలానా ఫలానా వ్యక్తిలా నాకు కొత్త కారుంటే, నాకు మంచి వ్యక్తితో పెళ్ళైతే, నాకు పెళ్ళి కాకుండా ఉంటే, నాకు కానీ పిల్లలుంటే, ఈ పిల్లలు పెరిగి పెద్ద ఇల్లు విడిచిపోతే. ఇది చాలా ముఖ్య విషయం. మీరు చూడండి, ఆయన అంటాడు, నీకు జీవితంలో లభించిన దాన్ని తీసుకుని దాన్ని బట్టి సంతోషించాలి. కొద్దిగా ఒకవేళ లోపంగా అనిపించే విషయం నీ జీవితంలో ఏదో ఉండవచ్చు, శారీరక లోపమేమో, ఏదో నీకు సులభంగా అర్థమవ్వదేమో, కోరుకున్నట్లు కాలేజీలో చదువుకోలేకపోయారేమో. చూడండి, ఇలాంటివే ఎన్నో విషయాలు. బహుశా ఇతరులకు ఉన్నన్ని అద్భుత వరాలు మీకు లేవని దిగులు పడుతున్నారేమో. మీరు, మనకు ఉన్నాయి, కొన్ని కొన్ని మాత్రం కనిపిస్తాయి. నీకున్న జీవితాన్ని నువ్వు అనుభవించాలి. తలుస్తున్నావేమో, నా భార్య ఇలా ఉంటే బాగుండు, నా భర్త ఇలా ఉంటే బాగుంటుంది, నా కొడుకు నా మాట వింటం లేదు. నీకున్న దాన్ని తీసుకుని నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. నీకున్న దాంతోనే వీలైనంత మేలును చేస్తానని, ఎందుకంటే నీకున్నది ఈ జీవితం ఒక్కటే, ఉన్న దాంతో వీలైనంత మేలు చేస్తేనే కానీ నీకు మరొక జీవితం దొరకడం చాలా కష్టం. ఆమె మంచి ప్రసంగం జాయిస్ కొనసాగిస్తా.
నా ఫ్రెండ్లా నేనుంటే బాగుంటుందని ఆశిస్తా. అయితే తెలుసా, ఉండరు. మీకున్న దాన్ని తీసుకుని కొంచెం మార్చండి. నేను అలా చేస్తాను. నా స్నేహితులతో చెప్పాను, డాన్ షవరన్ క్లోవర్ సబ్లో కూర్చున్నారు. డేవ్, నేను ప్రయాణంలో చాలా సామాన్ తీసుకెళ్తాం. డల్లాస్లో వారి ఇంటి వద్ద ఆగాం. మేము ఆ ఊళ్ళో 2 సదస్సులు నిర్వహించాలి. అక్కడికి బహుశా 7-8 బ్యాగులతోటి వెళ్ళాం. కనీసం 9 బ్యాగులు. ఏమంటారు, అవునా? దానికంటే ఎక్కువేమో. ప్రార్థనకు చాపు కూడా తీసుకువెళ్తాను నేను. నేను కానీ ఊరికి వెళ్ళానంటే సౌకర్యంగా వెళ్తా. ఎక్కువ సామాన్తో వెళతాను. వాళ్ళు మాతోటి ఈరోజు వచ్చారు. చక్రాలపై నెట్టుకుంటూ సూట్ కేసును తెచ్చారు, మరో బ్యాగ్ను తెచ్చారు. ఇదిగో క్షణం ఆగండి, మేమిద్దరు ఉన్నాం. మీరిద్దరున్నారు, మావి 9 బ్యాగులు, మీకు 2, నాలో లోపం ఉందా? నేను ఆమెను చూసి చెప్పాను, చూడండి మీలా కనిపించడానికి నేను చాలాసేపు అలంకరించుకోవాలి. ముఖానికి ఎక్కువ పెయింట్, వంకీల ఇనుము, వంకీలు, స్ప్రేలు, రంగులు, మరెన్నో. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మనలో కొందరు ఇతరుల కంటే ఈ విషయంలో కష్టపడాల్సి వస్తుంది. సరే చూడండి, ఆమెకు పొడువాటి గట్టి వంకీల జుత్తు ఉంది. జుత్తు విషయంలో పెద్ద శ్రద్ధ తీసుకోదు కూడా. అయితే నా జుట్టు మాత్రం తలంటుకోవాలి. స్ప్రేలు, వంకి తిప్పి కడిగి ఆరబెట్టి ఇలా రకరకాల అలంకారాలు చేయాలి. చూసారా, నేను సిద్ధపడేందుకు చాలా జార్ల సామాగ్రి కావాలి. ఆమె స్నానం చేస్తే చాలు. విషయం తెలుసా, కోరతాను. దాంతో ఏమీ మారదు. నువ్వు జీవితంలో సంతోషాన్ని పొందాలి. మీరు చేయాల్సిన పని తప్పకుండా చేసేసి మంచి వైఖరిని కలిగి ఉండాలి. ఆమేన్. సామెతలు 17 చెప్తుంది, సంతోష హృదయం ఔషధం వలె మేలు చేయును. నెహెమ్యా చెప్తాడు, ప్రభు సంతోషం మన బలము. సాతాను మన జీవితంలో కొన్ని పనుల్ని జరిగించినప్పుడు అది సంపదల్ని దొంగిలించేందుకు కాదు. ఆస్తులను అతడు దొంగిలించడు, సంతోషం దొంగిలిస్తాడు. మనల్ని నిరాశలో ముంచి నిరుత్సాహంలో పడేస్తాడు. మన సంతోషం దొంగిలించాడంటే బలాన్ని పోగొట్టుకుంటాం. కొన్ని గణాంకాలని చెప్తాను, దీన్ని వినండి. సగటున మనం ఒక రోజుకు 8 నవ్వుతాం. కానీ పసిబిడ్డ రోజుకు సగటున 150 నవ్వుతాడు. కనుక పసిపిల్లల్లా రావాలని బైబిల్ చెప్పడంలో ఆశ్చర్యం లేదు. నేను సంగతి చెప్పినా మీరు తేలిక పడాలి. ప్రతి విషయాన్ని తీవ్రంగా తీసుకోవడం ఆపేయాలి. సొంత తప్పులతో కలిపి దేవుణ్ణితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడే లోపాలు తెలుసు, నీ సంగతి మొత్తం తెలుసు. నిన్ను రక్షించలేదు, ఇప్పుడు పైనుండి చెప్తాడు, ఓ లేదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు ఇలా ఉంటావని తెలీదు. బైబిల్ చెప్తుంది మనం వచ్చే 7 చెప్పబోయే సంగతులన్నీ దేవునికి ఇప్పుడే తెలుసు. ఆయన అంటాడు, నువ్వు తెలుసు. యిర్మీయాకు చెప్పాడు, నువ్వు గర్భాన ఉన్నప్పుడే నువ్వు తెలుసు, నిన్ను నా పరికరంగా ఎంపిక చేశాను. హల్లెలూయా. కావాలంటే సంతోషంగా జీవించవచ్చు. నీపై నువ్వు పోరాటం చేయకు, నిందలు మోపుకొని నీలోని తప్పుల్నే గమనించుకోవడం చెప్పాలి. తెలిసినా, చూడండి నా తీరు ఇంతే, దేవుని ప్రేమించి నేను మారదల్చాను, సదా మారుతున్నాను. మహిమ నుండి అత్యధిక మహిమకు ప్రతిరోజు మార్చుతాడు. నాకు ఈరోజు ఉన్నది ఇదే, దీనిలోనే నేను సంతోషిస్తాను. దేవునికి నాపై ప్రేమ ఉంది. నవ్వు చాలా మంచి మందు. శరీరంలో అది ఎండోర్ఫిన్స్ అనే రసాయనాల్ని విడుదల చేస్తుంది. శరీరంలోని బాధనివి తగ్గించి వేసి మన లోపల సుఖానుభూతుల్ని కలుగు చేస్తాయి. నాకు గుర్తుంది, ఒక రాత్రి నాకు చాలా తలనొప్పి. మేము ఒక ఆట ఆడుతున్నాం. ఆ సమయంలో బాగా నవ్వుతున్నాను. అంటే ఎవరో ఏదో వినోదంగా చెప్తే పెద్దగా నవ్వుకోవడం అన్నమాట. అది ముగిసిన తర్వాత నిజంగా నా తలనొప్పి పూర్తిగా తగ్గింది. అది వాస్తవం. నవ్వినప్పుడు శరీరంలో విడుదలయ్యే రసాయనాలు
నొప్పిని పూర్తిగా తగ్గిస్తాయి. నవ్వు శరీరంలోని శక్తిని అధికం చేసి నిరాశలోంచి బయటకు తెస్తుంది. అది నిజంగా ఒత్తిడి తగ్గించి ఆందోళన, కోపం, భయం, సిగ్గును తగ్గించి మన వైఖరి పూర్తిగా మార్చివేయగలదు. ఒళ్ళు మాలిష్లా కడుపులోంచి నవ్వు అవయవాలన్నింటినీ శక్తివంతం చేస్తుంది. అది మనసులో పరుగు లాంటిది. నవ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నవ్వు యాంటీబాడీస్ను పెంచుతుంది. అది కొన్ని వైరస్ వ్యాధుల నుండి రక్షణను అందచేస్తుంది, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ నుండి. అది శరీరం లోపల సాగే వ్యాయామం. నవ్వుతో మీరు ఆక్సిజన్ ఎక్కువ పీల్చుతారు. నవ్వు గుండెను, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నవ్వు అనేది ఏరోబిక్స్ వ్యాయామంతో సమానమైనది. ఇది అద్భుతం కాదా? వావ్. కనుక ఇప్పుడు నేను కొన్ని జోకుల్ని చెప్పదలచాను. ఇది అసలు చర్చ ఆరాధనేనా కాదా? మనకు జీవం కలుగుటకు యేసు వచ్చాడు. పెద్దయ్యే కొద్దీ బరువు తగ్గడం కష్టం అవుతుంది. అప్పటికి నీ శరీరం దానిలోని కొవ్వు మంచి స్నేహితులు. కొన్నిసార్లు నాకు అన్నీ తెలుసు అనుకుంటాను, ఆ తర్వాత జ్ఞానోదయం. సన్నని వాళ్ళని చూస్తే కోపం, ముఖ్యంగా వాళ్ళు ఇటువంటి మాటలు చెప్పినప్పుడు. నేను కొన్నిసార్లు భోజనం మర్చిపోతాను, నా అడ్రస్ మర్చిపోయాను, మా అమ్మ పేరు మర్చాను, కారు తాళాలు, అయితే భోజనం మర్చిపోలేదు. జీవితాన్ని అనుభవించడం గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. సంతోషంగా జీవించిన వారు మంది ఉన్నారు. జీవితాన్ని అనుభవించడం తెలియకుండా ఎన్నో సంవత్సరాలు గడిపాను. నేను బాధ్యతతో పనిచేశాను, నా బాధ్యతతో. అయితే ఎలా సంతోషించాలో తెలియదు. నిజానికి నేను పెరిగిన పరిస్థితులను బట్టి సంతోషించానంటే నాలో అపరాధ భావం కలిగేది. ఈ ఉదయం మీ కొరకు ప్రార్థిస్తాను. మీ జీవితంలో ఎలాంటి అవసరతలు ఉన్నా దేవుడు తీరుస్తాడు. జీవితాన్ని అనుభవించాలని తీర్మానం చేసుకోండి. తండ్రి, యేసు నామమున ప్రేక్షకులకై ప్రార్థిస్తున్నాను. వాళ్లను ప్రేమించి ప్రార్థనతో వాళ్లను కప్పుతున్నాను. వాళ్ళు ప్రభువా దుఃఖంతో ఉండకూడదని తీర్మానం చేసుకోవాలి. వేదన, ఏడుపును మానేయాలి. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి. ప్రతిరోజు తామేమీ చేయలేని విషయాన్ని ఊరికే మార్చేయాలని ప్రయత్నాలు చేయకూడదు. కొన్నిటిని కొందరు మాత్రమే మార్చడానికి వీలవుతుంది. సంతోషంతో ఈ దినాన్ని గడపండి. యేసు నామంలో ఆమేన్. దైవాశీర్వాదం.